హలో పాలో, మాట్లాడడానికి రెడీ అయినా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంది పాలో అట్లా థ్యాంక్స్ చెప్తున్నావో? మాకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు మేము నీకు థ్యాంక్స్ చెప్పాలి. సర్లే, విషయం చెప్పు. పవన్ కళ్యాణ్ తమ్ముడు, నిన్న నువ్వు ధైర్యంగా నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని ఒప్పుకున్నా, రియల్ హీరో అనిపించుకున్నా. పవన్ ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాడు పాలో. ఆయనకు ఆ మాత్రం ధైర్యం లేకపోతే జగన్పై పోరాటం ఎట్లా చేస్తాడా? కానీ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని పరీక్షించుకోవాలి కదా అంతరాత్మలో. ప్రేయర్ చేసుకున్నా అర్థమవుద్దు కదా. ఓహో, పవన్ ఫెయిల్ ఎందుకు అయ్యాడో అర్థం చేసుకోవాలని చెప్తున్నా. పవన్ సంగతి తర్వాత, నువ్వు మొన్న మునుగోడులో 1000 ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయావు కదా, ముందు నువ్వెందుకు ఫెయిల్ అయ్యావో అర్థం చేసుకున్నావా? ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఫ్యాన్స్కి పంపించు. నీ వీడియోని పవన్ ఫ్యాన్స్కి పంపించాలని చెప్తావేంటి? నీ వీడియో పవన్కి పంపించేంత స్థాయి నీకు లేదులే. కానీ వేరే ముక్కుంటే చెప్పు. ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య స్థాపించినప్పుడు నువ్వు యూత్ ప్రెసిడెంట్గా ఉండి నేను చెప్పినట్లే మీరు కాంగ్రెస్లో విలీనం అయిపోతారన్నట్టు విలీనం ఒక మంత్రి పదవుకో 1500 కోట్లకో డీటెయిల్స్ అందరికి తెలియదు, కానీ ప్రజారాజ్యం పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి అవినీతి అన్నారో అదే కాంగ్రెస్ పెట్టిలో మర్జ్ అవడం తప్పు కదా. ప్రజారాజ్యం పార్టీ విలీనం తన ప్రమేయం లేకుండా జరిగిందని పవన్ చాలాసార్లు చెప్పాడు. నువ్వేంది ఏదో పవనే పార్టీని విలీనం చేసినట్టు చెప్తున్నావో? రెండు, నువ్వు పార్టీ పెట్టావు, ఓట్లు చీలకూడదు అని బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చావు. ఎవరు ఓట్లు చీలకూడదని 2014లో మద్దతు ఇచ్చావు? వై అవినీతి పార్టీలు కాదా? ఇప్పుడున్న రాజకీయాల్లో అవినీతి లేకుండా ఏ పార్టీ ఉంది పాలో? ఆఖరికి నీ పార్టీ కూడా డబ్బులు వసూలు చేసాక రన్ అవుతుందే కామెడీగా. మూడు, బీజేపీ లాంటి అవినీతి పార్టీ లేదు అని చెప్పి టీడీపీ లాంటి అవినీతి పార్టీ లేదని బయటకు వచ్చి 2019లో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారితో కలిసి పోరాటంకెళ్ళ. రాజకీయాల్లో పర్మినెంట్ ఫ్రెండ్స్, పర్మినెంట్ ఎనిమీస్ ఎవరుంటారో? మీ 5 గురు పోరాటం చేసినా 5-6% ఎందుకు ఓట్లు వచ్చాయి? ప్రజలు నమ్మట్లేదు, రాత్రి పగలు తిరుగుతున్నాం, ఎందుకు నమ్మట్లేదు అని ఆలోచించావా? ఓహో, పవన్ ఆ వంతం తిరగతున్నా ప్రజలు నమ్మడం లేదని చెప్తున్నా. పవన్ సంగతి తర్వాత పాలు, అసలు ప్రజలు నిన్ను నమ్ముతున్నారా నిజం చెప్పు. మోదీ గారు ఇచ్చిన వాగ్దానంలో ఒక్కటేనా 100లో నెరవేర్చారా? మన తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేశారా లేదా? మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని పవన్ 2019లోనే చెప్తే నువ్వేంది ఇట్టా గౌ కేకలు పెడుతున్నావో? మన తెలుగు రాష్ట్రాలకి కనీసం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? స్పెషల్స్ ప్యాకేజ్ ఇచ్చారా? క్యాపిటల్ సిటీ కట్టారా? ఏపీలో క్యాపిటల్ కట్టలేదని అంటావేంది? చిన్న ఇల్లు కట్టడానికే సంవత్సరాలు పట్టుద్ది, అట్లాంటిది రాజధాని కట్టడానికే 2 సంవత్సరాలు కావాలి చెప్పు. నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అంటున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్, ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ నీకు తెలుసు కదా? ఏంటి, ఒక్క హిందూ ఉండకూడదు, పీస్ లవింగ్ హిందూస్, రాడికల్స్, ఆర్ఎస్ఎస్ తప్ప. అంటే ఏమవుతారు 80 కోట్లు హిందువులు? ఒక్క ముస్లిం ఉండకూడదు, 28 కోట్లు ముస్లింలు ఏమవుతారు? ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు, 14 కోట్లు క్రిస్టియన్స్ ఏమవుతారు? ఈ పార్టీయా నీకు రోడ్ మ్యాప్ కావాలి? వద్దు. నిప్పాసు గల బీజేపీ వాళ్ళ రోడ్డు మ్యాప్ పవన్కు వద్దని అంటావేంది? ఆ రోడ్డు మ్యాప్ నువ్వు ఇస్తావా ఏందే వెరైటీగా? నువ్వు ఏ విధంగా ఫెయిల్డ్ పొలిటీషియన్ అని కరేజియస్గా ఒప్పుకున్నావా ఒక్కసారి ఆలోచించు. 2008లో నువ్వేమన్నావు? మీ అన్నయ్య, నువ్వు, నేను, అల్లు అరవింద్ గారు కలిసినప్పుడు ఏమన్నావు? మీరే నా హీరో, మీరు ప్రపంచానికి హీరో, దేశానికి హీరో, మీరు ఒక రోల్ మోడల్ అన్నా కదా. ఇదిగో పాలో, నీ డబ్బా నువ్వే కొట్టుకుంటావేంది? అంతేలే, నీ డబ్బు కొట్టడానికి ఎవరు లేరుగా. స్టెబిలిటీ ఉండాలి కదా, క్రెడిబిలిటీ ఉండాలి కదా. నువ్వు ఫెయిల్డ్ అయిపోయావు పొలిటికల్గా, నాకు మద్దతి,
లేదా కలిసి పనిచేద్దాంరా. పవన్ని అట్టా నీతో రమ్మని బ్రతికిన అడుగుంటున్నావో, నువ్వు ఎంత బ్రతికినాయన్న ఆయన నీతో ఎట్టొస్తాడో? ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాం నీకు తెలుసు. లక్షల కోట్లు తెచ్చాను తేగలను, లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాను తీసుకురాగలను, 100,000 కంపెనీలు పెట్టాను పెట్టగలను. తస్సదియా పాలో, నువ్వు డబ్బు ఉద్యోగాలు తెచ్చానని చెప్తున్నావో, నువ్వు అవన్నీ చేసుంటే నీ పరిస్థితి ఇప్పుడు ఎట్టా ఎందుకు ఉంటుంది? 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేద్దాం, నడిపిద్దాం, కలిసి పనిచేద్దాం. లేదా చరిత్ర, ప్రజలు ఇంత మంచి హీరో అయిన నిన్ను కూడా క్షమించరు. ఎందుకు? పవన్ నీతో కలవకపోతే ప్రజలు చరిత్ర క్షమించదనట్ట శాపాలు పెడుతున్నావో. అయినా ప్రజలు ఏం కోరుకుంటున్నారో పవన్కి తెలుసులే పాలో. నాతో కలగకుండా తత్మోగలు అందరితో కలుస్తావు, ఉన్న ఇమేజ్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఇబ్బందబడా, నీతో కలిస్తే పవన్ ఇమేజ్ పెరుగుద్దని చెప్తున్నావో, నీతో కలిస్తే పవన్ ఇమేజ్ పెరగడానికి నీకు నువ్వు మహాత్మా గాంధీ అనుకుంటున్నావా ఏంది? ఇప్పుడు నీ దగ్గర ఉన్న లీడర్ 2019లో ఆ ఎక్స్ సీఎం మా ఆఫీస్కి వచ్చారు. పవన్ దగ్గర ఎక్స్ సీఎం ఎవరున్నారో కాస్త ఆలోచించుకొని చెప్పు. నాదేండ్ల భాస్కర్ రావు గారు. పవన్ దగ్గర నాదేండ్ల మనోహర్ ఉంటే నువ్వేంది భాస్కర్ రావు ఉన్నాడంటావో? నీకు రాజకీయ నాయకుల పేర్లు కూడా తెలియవా? మీరిద్దరు కలిసి చేస్తే బాగుంటుంది, కానీ ఆయన కొంచెం తిక్కోడండి, ఆయన మాట ఎండరు అని అన్నారు. పవన్ తిక్కోడని మనోహర్ ఎందుకంటాడా? హే, ఆయనకి తిక్కున్నా దానికో లెక్క ఉంటుంది. గానే నువ్వు వేరే ముక్కుంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తారు, మోదీ గారి అపాయింట్మెంట్ కొరకు 7 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, నేను వస్తాను అంటే నన్ను చేర్చుకోరు. నీకు నువ్వు బాబు మోదీతో పోల్చుకుంటున్నావో, నాకు నేను అమెరికా ప్రెసిడెంట్తో పోల్చుకుంటే ఎంత చండాలంగా ఉంటుందో అట్టే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా నేను శాంతిదూతగా వాడబడిన సంగతి తెలుసు కదా. ఒక శాంతి కొరకు, మంచి కొరకు, అభివృద్ధి కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, లక్షల కోట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు మనం పోరాడదామా? లేదా మీ అన్నయ్యలాగా ఆయన కాంగ్రెస్లో కలిసి మినిస్టర్ పోస్ట్ తీసుకోనా, లేకపోతే నువ్వు బీజేపీలో కలిసి మినిస్టర్, నేను ఎందుకు తీసుకోలే? ఇదిగో పాలో, నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? పవన్ బీజేపీ దగ్గర కేంద్ర మంత్రి ఎక్కడ తీసుకున్నాడో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకే కాదు నాకు కూడా అర్థం కావడంలా. నా తల తిన్నంత వరకు చాలు, కానీ ఇంక నువ్వు వెళ్ళు.